Action. Hi friends, welcome to our channel. Solo bratike so better. Super hit tarvata mega hero Sai Dharam Tej natistuna taja chitram Republic. First time Sai Dharam Tej purti political action drama to prekshakula munduku raanunnaru. Itivale ee cinema sharavegamga shooting nu kuda poorthi chesukundi. Ika creative director Deva Katta direction lo terekekutunna ee cinema pai ప్రేక్షకుల్లోనూ అభిమానుల్లోనూ భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత దేవా కట్టా నుంచి మూవీ వస్తూ ఉండడంతో ఇండస్ట్రీ అంతా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దేవా కట్టా ఇదివరకే రచయితగా దర్శకుడిగా తనలోని ప్రతిభను బయటపెట్టారు. నిజానికి సినిమాను ఆలోచనాత్మకంగా రూపొందించే దర్శకులలో దేవా కట్టా ఒకరు. ఇక తాజాగా రిపబ్లిక్ సినిమా నుంచి ఇటీవల చిత్ర బృందం మరొక అదిరిపోయే అప్డేట్ను విడుదల చేశారు. ఇక రిపబ్లిక్ జూన్ 4 విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించారు. ఇక రిపబ్లిక్ షూటింగ్ కూడా 64 రోజుల్లోనే ఎలాంటి కరోనా కేసులు లేకుండా పూర్తి చేశామని గతంలోనే చిత్ర బృందం తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ను అందించారు మేకర్స్. అదేంటంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రిపబ్లిక్ సినిమా టీజర్ను 5 April విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రాజకీయం, ప్రజాస్వామ్యం, ప్రజలు లాంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. భారతదేశం స్వాతంత్రం సాధించి 74 ఏళ్ళు అవుతుంది. 74 ఏళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం. కానీ ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు మనకు అంటూ హీరో చేసే పోరాటమే ఈ సినిమా కథ అనేసి సమాచారం. ఇక ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి. ఇక 5 April రిపబ్లిక్ టీజర్ విడుదల కానుంది. ఇక ఈ టీజర్ ప్రేక్షకుల అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండనుంది అనేసి సమాచారం. ఇక ఈ చిత్ర టీజర్ ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఉంటుంది అనేసి అంటున్నారు. ఇక జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకలపై ఈ చిత్రాన్ని కె భగవాన్, జే పుల్లారావులు నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ ఒక కీ రోల్ చేస్తూ ఉండగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ తొలిసారి రొమాంటిక్ కమర్షియల్ జానర్లను పక్కన పెట్టి చేస్తున్న సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.